एबीएन एंड पीआरआर कॉलेज ऑफ साइंस कोवूर। डियर स्टूडेंट्स, वेलकम टू ऑनलाइन क्लासेस। माय नेम इज़ बिंदु, लेक्चरर इन कंप्यूटर साइंस। दिस इज़ फॉर सेकेंड ईयर एमपीसीएस, एमएससीएस एंड एमसीसीएस स्टूडेंट्स। सेमिस्टर फोर, सब्जेक्ट कंप्यूटर साइंस, पेपर डेटा स्ट्रक्चर्स। डबल लिंक्ड लिस्ट, डबल लिंक्ड लिस्ट प्रीवियस क्लासेस लो प्रोग्रामिंग परंगा क्रिएशन चेप्पुकुन्नाम। डिस्प्ले एला चेयालो कूडा टू वेस लो एला डिस्प्ले चेयालनदि चूसाम। फॉरवर्ड डिस्प्ले, बैकवर्ड डिस्प्ले मेथड्स एला रन अवुतायने चूसाम। ओके, इंसर्शन मनम सिंगल लिंक्ड लिस्ट लो एलागैते इंसर्ट चेसामो नोट्स नी फ्रंट पोजिशन लो बिटवीन गा లేదంటే ఎండింగ్ పొజిషన్లో న్యూ నోట్స్ని, న్యూ ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసాం. అలాగే ఇక్కడ కూడా డబల్ లింక్ లిస్ట్లో కూడా మనం ఇన్సర్షన్ అనేది త్రీ వేస్లో చేయొచ్చు. ఎట్ ద ఫ్రంట్ ఆఫ్ ద లింక్ లిస్ట్, ఎట్ ద గివెన్ పొజిషన్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్, త్రీ వేస్లోనూ పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ఎట్ ద ఫ్రంట్ ఆఫ్ ద లింక్ లిస్ట్. డబల్ లింక్ లిస్ట్ ఉపయోగించి మనం ఎలా నోట్ ఇన్సర్ట్ చేస్తామన్నది డయాగ్రమాటికల్గా చూద్దాం. మనం ఇన్సర్టింగ్ ఫ్రంట్ సైడ్ నుంచి చేయాలి. ఫ్రంట్ నోడ్ ఇన్సర్ట్ చేయాలి, న్యూ నోడ్ అనేది ఫ్రంట్ సైడ్ నుంచి చేయాలి. కాబట్టి టూ ఎలిమెంట్స్, టూ నోడ్స్ అనేది మనం తీసుకుందాం. లిస్ట్లో ఓన్లీ టూ నోడ్స్ మాత్రమే తీసుకుంటున్నాం, ఎన్నైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టూ నోడ్స్ తీసుకుందాం. ఓకే, మీకు ఆల్రెడీ క్రియేషన్లో చూసారు కదా, నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఇక్కడ స్టోర్ చేయగానే మనకి లింక్ అనేది ఫామ్ అవుతుంది. ప్రీవియస్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోగానే ఇలా లింక్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా నోట్స్ లేకపోతే నల్లు, ప్రీవియస్ లేకపోయినా నల్లే. ఓకే, ఇది ఉన్న లిస్ట్. ఇప్పుడు మనం న్యూ నోడ్ని ఫ్రంట్ సైడ్ కాబట్టి ఇలా ఒక నోడ్ తీసుకుంటున్నాం. 300 అడ్రస్లో 30 ఎలిమెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు న్యూ నోడ్కి మనం ఇప్పుడు కూడా న్యూ నోడ్ని ఏమని కాల్ చేసుకుంటాం, టెంపో. టెంపో ఇక్కడ డయాగ్రమాటికల్గా టెంపో అని తీసుకున్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, మామూలుగా టెంపో అని తీసుకుంటే కనుక న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ని మనం ఆల్రెడీ ఉన్న లిస్ట్కి కనెక్ట్ చేయాలి. ఓకే, కాబట్టి నెక్స్ట్ పార్ట్లో మనం ఏమి అసైన్ చేయొచ్చు, 100 అసైన్ చేయొచ్చు. ఎప్పుడైతే 100 అసైన్ చేసామో మనకి హెడ్కి కనెక్ట్ అవుతుంది, హెడ్ నోడ్కి ఇలా లింక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ హెడ్ డాట్ లాస్ట్ పార్ట్లో మనం నల్ ఉంది కదా, ఫస్ట్ హెడ్ నోడ్ యొక్క ప్రీవియస్ పార్ట్ అడ్రస్ ఏమీ లేదు కాబట్టి మనకి ఇక్కడ అది ఎరేస్ చేసేసి నల్ని ఎరేస్ చేసేసాం. ఎరేస్ చేసి ఇప్పుడు న్యూ నోడ్ వచ్చింది కదా, ఆ అడ్రస్ 300 ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇచ్చుకోగానే మనకి ఇలా లింక్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు టెంప్లో ఇంకా ప్రీవియస్ నోడ్ ఏమీ లేదు కాబట్టి టెంప్ డాట్ లాస్ట్లో నల్ చూడండి, ఎంటీగా ఉంది కదా, అది నల్ చేస్తున్నాం. ఓకే, ఇంకా లిస్ట్లో అన్ని నో లింక్ అయితే కనెక్షన్ బాగానే అయిపోయింది. ఫస్ట్ నోడ్కి మనం తీసుకున్న న్యూ ఎలిమెంట్ అనేది కనెక్షన్ ఇచ్చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏదైతే ఫస్ట్ ఉందో లిస్టులో ఫస్ట్ నోడ్ కింద ఇప్పుడు ఏముంది, టెంప్ ఉంది కాబట్టి మనం దాన్ని హెడ్ అని చేయాలి. ఓకే, నేమ్ ఇచ్చుకోవాలి. మనం హెడ్ అనేది ఈ నోడ్ దగ్గర స్ట్రైక్ అవుట్ చేసి ఇక్కడ హెడ్ అనే నేమ్ ఇచ్చుకుంటాం. అంటే మన స్టార్టింగ్ న్యూ ఎలిమెంట్ అనేది యాడ్ అయింది కాబట్టి ఫస్ట్ నోడ్ ఇప్పుడు
300 అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ దగ్గర ఉన్న నోడే ఫస్ట్ నోడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్లో మనకేముంది, అడ్రస్ 100 ఉంది, 100కి వెళ్తుంది. నెక్స్ట్ పార్ట్లో ఏముంది, 200 ఉంది, 200కి అలా రీచ్ అవుతూ ఉంటుంది. ఇలా ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ పొజిషన్లో మనం న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేసినప్పుడు బోత్ డైరెక్షన్స్కి మనం ఇచ్చుకున్నాం లింక్. అంటే అడ్రస్ అడ్రస్ అనేది చూడండి, ఇక్కడ ఫ్రంట్ నోడ్లో ఫస్ట్ నోడ్లో లాస్ట్ నెక్స్ట్ పార్ట్లో మనం ఏమి ఇచ్చుకున్నాం, 100 ఇచ్చుకున్నాం. ఇప్పుడు 100 అడ్రస్ ఉన్న నోడ్ ఏంటి, లాస్ట్ పార్ట్లో 300 ఇచ్చి లింక్ ఇచ్చుకున్నాం. బోత్ డైరెక్షన్స్కి లింక్స్ అనేవి మనం ఇచ్చుకోవాలి. ఓకే, బోత్ డైరెక్షన్స్కి లింక్స్ అనేవి మనం ఇచ్చుకోవాలి. ఈ విధంగా మనం ఏం చేస్తాం, ఫ్రంట్ సైడ్ నుంచి న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ మిడిల్ పొజిషన్లో మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటే, మిడిల్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే మనం ఎన్నైనా తీసుకోవచ్చు నోట్స్. ఓకే, మన ఇష్టం. ఇక్కడ నేను 2 నోట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. టూ హండ్రెడ్ నోట్ కనెక్ట్ అయింది, 100 అసెండ్ చేయగానే 100 నోట్ కనెక్ట్ అయింది. ఇక్కడ నల్లు, ఇక్కడ నల్లు. ఇప్పుడు న్యూ నోడ్ కిందన తీసుకుంటున్నాను. ఆల్రెడీ లిస్ట్ పైన 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూ నోడ్ ఎంత, 300 తీసుకున్నాం, 30 ఎలిమెంట్ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు హెడ్ నోడ్ నెక్స్ట్ పార్ట్ మనకి న్యూ నోడ్కి కనెక్ట్ అవ్వాలి. ఈ రెండు ఈ 2 ఎలిమెంట్స్, అంటే ఫస్ట్ 2 నోడ్స్ ఉన్నాయి కదా లిస్ట్లో, ఇప్పుడు మనకి 2 నోడ్స్ ఉన్నాయి. ఆ 2 ఎలిమెంట్స్ నోడ్స్ బిట్వీన్గా న్యూ నోడ్ ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, మనకి సెకండ్ పొజిషన్లో ఇన్సర్ట్ అవ్వాలి కాబట్టి న్యూ నోడ్ ఇక్కడ ఫస్ట్ నోడ్ తర్వాత కనెక్షన్స్ ఇచ్చుకునే విధంగా ఇక్కడ డ్రా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు హెడ్ నోడ్ యొక్క ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్లో 200 ఉంది కదా, అది ఎరేస్ చేసేస్తున్నాం. ఓకే, అబ్జర్వ్ చేయండి, ఎరేస్ చేసేగానే మనకి లింక్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేశారు కదమ్మా, ఫస్ట్ ఎలిమెంట్ నోడ్ నుంచి 200 నోడ్కి లింక్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, 300 అసైన్ చేస్తున్నాం. ఓకే, 300 అసైన్ చేసాం. 300 అసైన్ చేయగానే మనకేమవుతుంది, 300కి లింక్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 300 నోటు లాస్ట్ పార్ట్లో 100 అసైన్ చేయాలి. 100 అసైన్ చేసుకోగానే మనకి ఇలా 100 అనేది కనెక్ట్ అవుతుంది, 100కి లింక్ వెళ్ళిపోతుంది. 300 నుంచి మనం 300 నోడ్ అబ్జర్వ్ చేయండి. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఎంటీగా ఉంది కదా, 200 నెక్స్ట్ ఇంక ఈ నోడ్కి కనెక్ట్ చేయాలి కదా, 200 నోడ్కి కనెక్ట్ చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి, 200 ఈ నెక్స్ట్ పార్ట్లో అసైన్ చేయాలి. ఎప్పుడైతే 200 అసైన్ చేసామో ఇలా ఒక లింక్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ 200 నోడ్కి లాస్ట్ పార్ట్లో 100 అని ఉంది కదా, ఆ లింక్ ఇంకా రిమూవ్ అయిపోవాలి. అంటే రిమూవ్ అయిపోయి 300కి కనెక్ట్ అవ్వాలి. కాబట్టి మనకి 300కి ఇక్కడ 300 ఎంటర్ మనం 100 రిమూవ్ చేయగానే ఇలా ఈ మొత్తం ఎరేజ్ అయిపోతుంది, లింక్ అనేది ఎరేజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి 300 ఎంటర్ చేయగానే 300 నోడ్కి కనెక్షన్ అనేది వెళ్తుంది. ఓకే,
अंटे नोड इपड़ फस्ट नोड हेड नोड 100 उन्ना नोड फस्ट नोड सेकेंड नोड 300 ఈ రెండిటికి కంపేర్ చేసుకోండి. ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్లో 300 ఉంది. ఓకే, సెకండ్ నోడ్ యొక్క ఫస్ట్ పార్ట్లో అంటే ప్రీవియస్ పార్ట్లో ఏదైతే ఉందో, ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అందులో 100 ఉంది. అంటే మనకి వెంటనే ఏ నోడ్ ఉంది, ఫస్ట్ నోడ్ 100 నోడ్కి తర్వాత వచ్చే నోడ్కి ఈ రెండిటికి 300 కదా, 300కి 100కి బిట్వీన్గా బోత్ డైరెక్షన్స్ వచ్చినాయి. ఓకే, బోత్ డైరెక్షన్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ 300 అడ్రస్ 100 నెక్స్ట్ పార్ట్లో స్టోర్ చేసుకుంది, 100 అడ్రస్ 300 ప్రీవియస్ లాస్ట్ పార్ట్లో స్టోర్ చేసుకుంది. ఓకే, మీరు అలా నెక్స్ట్ 300కి 200కి కంపారిజన్ చేసుకున్న అంతే. 300 నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఎంత, 200 స్టోర్ చేసుకుంది. అలాగే 200 లాస్ట్ పార్ట్లో 300 అడ్రస్ని స్టోర్ చేసుకుంది. అంటే నెక్స్ట్ పార్ట్లో ఏ ఆ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుందో ఆ నోడ్ లాస్ట్ పార్ట్లో 300 నో అది మనకి స్టోర్ చేసుకుంటుంది. 300 కదా, 200 మనకి ఒక నోడ్ని ఇప్పుడు 200 నోడ్ని ఎవరు స్టోర్ చేసుకున్నారు, 300 నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్లో స్టోర్ చేసుకుంది. కాబట్టి 300 నోడ్ని 200 లాస్ట్ పార్ట్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, రెండింటికి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ 200 స్టోర్ చేసుకుంటే 200 దగ్గర 300 స్టోర్ చేసుకుంది. ఓకే, డైరెక్షన్స్ ఆ టూ నోడ్స్ బిట్వీన్గానే మాత్రమే జరుగుతాయి కాబట్టి ఒక నోడ్ యొక్క అడ్రస్ మరొక నోడ్ స్టోర్ చేసుకున్నట్టు. ఓకే, 200 నోడ్ ఏమో 300 స్టోర్ చేసుకుంది, 300 అడ్రస్ని 200 స్టోర్ చేసుకుంది. ఓకే, పక్కపక్కనే ఉన్న డైరెక్షన్స్ కాబట్టి ఇలా చూసుకోవాలి. ఇది మిడిల్ పొజిషన్లో మనం నోడ్ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఇంకా మనం లాస్ట్ పొజిషన్లో ఎలిమెంట్ని ఎంటర్ చేయడం, అంటే న్యూ నోడ్ని తీసుకోవడం. లాస్ట్ పొజిషన్లో తీసుకోవడం అంటే లిస్ట్ ఇప్పుడు మనకి 10 తీసుకున్నాం, ఫస్ట్ నోడ్కి 10 హెడ్ అనే నేమ్ ఉంటుంది. ఓకే, సెకండ్ నోడ్ 200, ఈ 200 ఇక్కడ నెక్స్ట్ పార్ట్లో అబ్జర్వ్ చేయండి, 200 నెక్స్ట్ పార్ట్లో స్టోర్ చేసాం, 200కి లాస్ట్ పార్ట్లో 100ని. ఓకే, ఒక అడ్రస్ ఈ రెండు నోడ్లు నోడ్ యొక్క ఒకదానికొకటి అడ్రస్సెస్ అనేవి స్టోర్ చేసుకుంటాయి. ఇక ఈ నోడ్ ఫస్ట్ నోడ్ ఏమో నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ నోడ్ ప్రీవియస్ పార్ట్లో అంటే లాస్ట్ పార్ట్లో ప్రీవియస్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకుంది. డైరెక్షన్స్ అలా ఇచ్చుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ నోడ్ లాస్ట్ పార్ట్ నల్, సెకండ్ నోడ్ నెక్స్ట్ నోడ్ లాస్ట్ నెక్స్ట్ పార్ట్ నల్. ఓకే, నెక్స్ట్ న్యూ నోడ్ అనేది ఇక్కడ లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 300 తీసుకున్నాం. ఇప్పుడు 200కి 300కి లింక్ ఇవ్వాలి. ఈ టూ నోట్స్కి బిట్వీన్గా లింక్ ఇవ్వాలి అంటే 200 నెక్స్ట్ పార్ట్లో నల్ ఉంది కదా, ఇంటూ మార్క్ అది అరెస్ట్ చేసేస్తున్నాం. చేసేసి మనం ఏమి ఇవ్వాలి, లింక్ ఇవ్వాలంటే 300 అడ్రస్ ఇచ్చుకుంటే 300 నోట్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, జస్ట్ ఒక డైరెక్షన్ అయిపోయింది. మరి 300 ప్రీవియస్ పార్ట్లో ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ 200 ఎంటర్ చేస్తున్నాం, వెంటనే ఇలా డైరెక్షన్ కనెక్ట్ అయింది. ఓకే, లింక్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ 300 లాస్ట్ నెక్స్ట్ పార్ట్లో ఏంటి, నల్, ఇంకా ఏమీ నోట్స్ లేవు కాబట్టి నల్ ఎంటర్ చేయాలి. ఇంతే, ఇది చాలా ఈజీ. లాస్ట్ పొజిషన్లో అయినా మనం టూ డైరెక్షన్స్ ఇచ్చుకుంటాం, జస్ట్ ఇక్కడ నల్ అరెస్ట్ చేసి కనెక్షన్స్ ఇచ్చుకుంటాం. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు 300 నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఇక్కడ స్టోర్ చేసుకుంటే ప్రీవియస్ నోడ్ అడ్రస్ ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, 300లో లాస్ట్ పొజిషన్లో ప్రీవియస్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ లిస్ట్లో ఇంకా లాస్ట్ నోడ్కి లాస్ట్ నెక్స్ట్ పార్ట్ నల్ కాబట్టి నల్ అనే ఎంటర్ చేసాం.
ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ నుంచి న్యూ నోట్ని ఇన్సర్ట్ చేయొచ్చు, మిడిల్ పొజిషన్లో అయినా ఇన్సర్ట్ చేయొచ్చు, లాస్ట్ పొజిషన్లో అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, డయాగ్రమాటికల్గా లింక్స్ అనేవి మనం ఇచ్చుకున్నాం, ఓన్లీ డయాగ్రమాటికల్గా చూసాం. డయాగ్రామ్స్ అన్నీ డ్రా చేయండి.